ఆ మొన్నటి దాకా బీఎస్పీ కండువా మెడలో ఉండే ఆర్ఎస్పీ ప్రవీణ్ కుమార్ సార్ ఆధ్వర్యంలో కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అనే వ్యక్తి నాకు ఒక తండ్రి లాంటిది. సో జనాల కోసం ఆలోచించే వ్యక్తి అని చెప్పి మీరు అంటున్నారు. నమ్మిన వ్యక్తుల గొంతు కోసి పార్టీ మారాడు. డబ్బు కోసమే పార్టీ మారని, వ్యక్తిగత లాభాల కోసం పార్టీ మారా. మరి ఎన్ని కోట్లు తీసుకున్నాడు అనుకుంటున్నారు? ఆ తెలంగాణ భవన్లో మీకు న్యాయం జరిగింది అనుకుంటున్నారా మీరు? అంటే మమ్మల్ని కుర్చీలలో కూర్చోబెడితేనే జరిగినట్ట. తెలంగాణ భవన్లో జాయినింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా చెప్పినారని లాస్ట్ చివరిగా ప్లాన్ మార్చి కూడా కేసీఆర్ ఫామ్ హౌస్లో పెట్టినట్టు మాకు సమాచారం ఉంది. రేకుల షెడ్ కింద అంటారా? మరి కూర్చున్న మన ఈ మాజీ ముఖ్యమంత్రి కూడా రేకుల కిందనే కూర్చొని మాకు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ, నేను మీ యాంకర్ అనిల్. సో ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్, సో తన గురించి చెప్పాలంటే ఒక ట్రాన్స్జెండర్ అనమాట. సో ఆల్రెడీ మనం తనని ఇంటర్వ్యూ చేస్తాం, ఆ ఇంటర్వ్యూ చాలా వైరల్ కూడా కావడం జరిగింది. సో దాని తర్వాత ఫస్ట్ నేను తనని ఇంట్రడ్యూస్ చేస్తా అనమాట. సో బీఎస్పీ పార్టీ నుంచి వరంగల్ తూర్పుగా ఒక ట్రాన్స్జెండర్ పుష్పిత లయ ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది. సో తన దైన శైలిలో తను ప్రచారం చేసుకుంటా మొత్తం ఒక రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా ఒక గుర్తింపు తెచ్చుకున్న పుష్పిత లయ రీసెంట్గానే కేసీఆర్ సమక్షంలో ఆర్ఎస్పీ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో కూడా తను బీఆర్ఎస్ పార్టీలో చేయడం జరిగింది. అసలు ఎందుకు? ఎందుకంటే తన ఆ ట్రాన్స్కి సంబంధించిన కమ్యూనిటీ మొత్తం కూడా తను ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ప్రతి ఒక్కరు సపోర్ట్ చేశారు, వాళ్ళదైన శైలిలో వాళ్ళు ప్రచారంలో దూసుకెళ్లారు. సో అక్కడ వచ్చాయి తను నించున్నట్టు, తను సాటిస్ఫాక్షన్గా తనకు పడ్డ ఓట్లు అయితే పడ్డాయి. సో వాళ్ళు కేసీఆర్ సమక్షంలో కూడా బీఆర్ఎస్ పార్టీలో చేయడం జరిగింది. సో ఎందుకు చాలామంది బయట మాజీ అధ్యక్షుడు ఏంటంటే బీఎస్పీ పార్టీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా చాలామంది క్యాడర్ని నిరుత్సాహపరిచాడు, ఎవరికి చెప్పకుండా తను పార్టీ మారాడంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. అసలు వాస్తవంగా ఏం జరిగింది? సో ఎందుకంటే ఆర్ఎస్పీ గారితో పాటు కూడా ఆ పుష్పిత లయ ట్రాన్స్జెండర్ ఎవరైతే ఉన్నారో వారు కూడా ఫామ్ హౌస్లో కేసీఆర్ ఫామ్ హౌస్లో కూడా పార్టీలో చేరడం జరిగింది. సో ఆ రోజు ఏం జరిగింది సో తెలుసుకునే ప్రయత్నం అయితే నేను చేస్తా. సో నమస్తే అండి. నమస్తే. సో బాగున్నారా? ఫైన్. సో సెకండ్ ఇంటర్వ్యూ మనది ఇది. థ్యాంక్ యూ. సో ఎలా అనిపించింది అసలు? నిజం చెప్పండి. సో ఫస్టే క్వశ్చన్ అడిగిస్తున్నాను నేను. మొన్నటి దాకా బీఎస్పీ కండువా మెడలో ఉండే రీసెంట్గా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఆర్ఎస్పీ ప్రవీణ్ కుమార్ సార్ ఆధ్వర్యంలో కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. సో ఎలా అనిపిస్తుంది? మీరు డైరెక్ట్గా అడిగారు కాబట్టి నేను కూడా డైరెక్ట్గా చెప్తున్నా. నేను చాలా ఇంటర్వ్యూస్లో చెప్పింది ఒకటే, డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అనే వ్యక్తి నాకు ఒక తండ్రి లాంటి వారని. నాకు బొడిబొడి అడుగులు నేర్పించి ఈ స్థాయికి తీసుకొచ్చింది డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. అంటే తండ్రి ఎడిపోతే కూతురు అట్టే పోవాలన్నట్టు వెళ్ళిపోవడం జరిగింది. ఇంకొకటి మీరు అడిగింది క్వశ్చన్, అది ఇప్పుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఆధ్వర్యంలో జాయిన్ అవ్వడం అనేది ఎందుకంటే, మరి ఒక ట్రాన్స్జెండర్కి ఎవరైనా చూశారా అసలు? ఏ పార్టీనైనా కనీసం కండువ కప్పి నలుగురిలో కూర్చోబెట్టి మాట్లాడారా? వాళ్ళతో భోజనం చేపించారా? మరి ఇవన్నీ లేని తరుణంలో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఏ పార్టీ అయితేనే బహుజన సిద్ధాంతం నాయకుడు ఉన్న వ్యక్తి, ఆ ఏ పార్టీలకు పోయినా నాలాంటి వ్యక్తిని గుర్తించారు ఫస్ట్. అదేవిధంగా నేను ప్రవీణ్ కుమార్ గారి కోసం ఎక్కడికైనా వెళ్ళడానికి సిద్ధపడ్డాను. ప్రవీణ్ కుమార్ గారు చావమన్నా చేస్తా, బట్ ఐ వాంట్, బట్ ఐ లైక్ దట్ ప్రవీణ్ కుమార్. ఎందుకంటే తన పిల్లల్ని, తన భార్యని, తన కొడుకుని వదులుకొని జనాల కోసం తిరిగే వ్యక్తి అని, జనాల కోసం ఆలోచించే వ్యక్తి అని. సో జనాల కోసం ఆలోచించే వ్యక్తి అని చెప్పి మీరు అంటున్నారు. సో బహుజనుల ఆత్మ గౌరవం తీసి, దెబ్బతీసి, నమ్మిన వ్యక్తుల గొంతు కోసి పార్టీ మారాడు, వ్యక్తిగత లాభాల కోసమే బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు అని చెప్పి కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? అంటే ఇప్పుడు మీరు డబ్బు కోసమే పార్టీ మారని, వ్యక్తిగత లాభాల కోసం పార్టీ మారాడు, అదే అంటే ఇంకా డబ్బు, వ్యక్తిగత లాభాలు అంటే లాభం అంటే డబ్బు అన్నా అదన్నా ఇదన్నా ఇచ్చి ఉంటేనే కదా. మరి ఎన్ని కోట్లు తీసుకున్నాడు అనుకుంటున్నారు?
అవును, జనాల టాక్ కూడా నేను కూడా వింటున్నాను. డబ్బుకు లొంగే మనిషి అయితే అధికార పార్టీలోకి వెళ్ళచ్చు, అధికార పార్టీ వాళ్ళతో ఉండొచ్చు, లేకపోతే బీజేపీతో టైఅప్ అయి ఉండొచ్చు. ఎందుకంటే ముందు నేను చెప్పేది ఏంటంటే, బెహెంజీ మాయావతి గారితో చర్చించడం జరిగింది. చర్చించి మాట్లాడాక ఫస్ట్ ఓకే అని అనట్టు, అంటే మళ్ళీ రామ్జీ గౌతమ్ ఎంపీగా, మరి రాజ్యసభ ఎంపీ, తను కూడా కేటీఆర్ గారి ఇంటికి వచ్చి కలవడం జరిగింది, మాట్లాడడం జరిగింది. తదుతర వాళ్ళ నిర్ణయాల మీదటగానే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కేసీఆర్ గారికి మాట ఇవ్వడం జరిగింది. అంటే వీళ్ళ అంటే ఒక రాష్ట్ర అధ్యక్షులుగా బీఎస్పీ పార్టీలో ఉన్నప్పుడు వాళ్ళకి చెప్పకుండా ఏది చేయలేదు కదా. మీరు కూడా చాలా ఇంటర్వ్యూస్లో చూస్తున్నా, మీరు కూడా అడుగుతున్నారు, అది చాలా వరకు తప్పండి. ఎందుకంటే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి మరి ఆధ్వర్యంలో మరి రామ్జీ గౌతమ్ గారితో మాట్లాడుకొని బెహెంజీ మాయావతి గారితో ఎప్పటికప్పుడు రెస్పాండ్ మెసేజ్ ఉండి వాళ్ళిద్దరి మధ్యలో ఏక అంటే వాళ్ళిద్దరి మాటను ఓకే అనుకున్నాకనే కేసీఆర్ గారికి మాట ఇచ్చారు. కేసీఆర్ గారికి మాట ఇచ్చాక ఓకే అన్నారు. ఇమీడియట్లీ అంటే జస్ట్ మార్నింగ్ వరకే కవిత అరెస్ట్గా అయింది. ఒక లేడీ అయి ఉండి మన బెహెంజీ గారు అంటే నాకు చాలా గౌరవం, ఒక నిరుపేదింటి బిడ్డను కాంచరం గారు ఈ స్థాయికి తీసుకొచ్చిండు. సో ఇక్కడ జరిగిన ఇష్యూకి అక్కడ తను రియాక్ట్ అయ్యి ఆహా ఇక్కడ ఎలా జరిగింది ప్రవీణ్ కుమార్, అక్కడ ఎలా జరిగింది ప్రవీణ్ కుమార్ గారు, ఇక్కడ కూడా అలాగే జరగబోతుంది. వెంటనే నైట్కు నైట్ తీసుకోవాలంటే ప్రవీణ్ కుమార్ గారు ఏం పిల్లి కాదు కదా, ఎటు తోకుప్తటు ఉప్పడాను. ప్రవీణ్ కుమార్ గారు అనే వ్యక్తి ఒక ఐపీఎస్ ఆఫీసర్, ఒక స్థాయిలో ఉండి ఒక చదువుకున్న తెలివిగల నాయకుడు. సో అలాంటి వ్యక్తి ఒకరికి మాట ఇచ్చినప్పుడు ఆ మాటను వెనక్కి తీసుకోకుండా సార్ అలా ముందుకు కొనసాగాడు. అప్పటికప్పుడే మాయావతి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టేసి పొత్తు లేదని చెప్పామన్నది, ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి పార్టీకి స్పాట్గా రాజీనామా ఎవరికి చెప్పకుండా డైరెక్ట్ ట్వీట్ చేశారు. అది అంటే ఎలా చూసుకోవచ్చు అంటారు, ఎందుకంటే చాలా క్యాడర్ ఉంది, చాలా భోజనాలు, అరే మాకు ఒక సరైన నాయకుడు దొరికాడు, ఇక మా బాధలన్నీ పోతాయి అని చెప్పి కూడా చాలామంది భోజనాలు తిరిగాడు వెంట కార్యకర్తలు. పార్టీకి సంబంధించి క్యాడర్తో పాటు కూడా పార్టీ ముఖ్య నాయకులతో కూడా చెప్పకుండా తీసుకున్న ఆ డెసిజన్ అని చెప్పి మాకు తెలుస్తుంది. లేదండి, మమ్మల్ని హైదరాబాద్లో కూడా ఒక అదేంటి లాంగ్ ఒక ఊర్లో మీటింగ్ కూడా పెట్టారు, ముఖ్య కార్యకర్తల సమావేశం, మీ నిర్ణయాలు చెప్పండి అని అడిగారు. ప్రతి వ్యక్తితో మా సంభాషించారు ప్రవీణ్ కుమార్ గారు. ఆ సంభాషణలో జరిగింది ఏంటి, మీరు అధికారంలో పార్టీలోకి వెళ్ళండి లేదా కొత్త పార్టీ పెట్టండి, తర్వాత చిన్నగా కేసీఆర్తో అంటే ఇక్కడ ఆలోచించండి, మా నిర్ణయాలు కూడా తీసుకున్నాడు, మా నిర్ణయాలు తీసుకోకముంటే ముందే మరి అతని ఇష్టపూర్తిగా పోతే అతనే డైరెక్ట్ చెప్పచ్చు కదా, ఒక మెసేజ్ పెట్టచ్చు కదా, మాతో కలిసి మీటింగ్స్ పెట్టి మమ్మల్ని కూర్చోబెట్టి మమ్మల్ని మాట్లాడించి మా నిర్ణయాలు తీసుకునేది. క్యాడర్ తిరగకుండా నిర్ణయాలు తీసుకున్నారని చెప్పి వార్తలు లేదు. లేదు, క్యాడర్తో మాట్లాడారు, మీటింగ్స్ పెట్టారు మాకు బిఫోర్, ఫొటోస్తో సహా ఉన్నాయి. మా మీటింగ్లో మేము మాట్లాడుకున్నాము, అడిగాడు మాకు గ్రూప్ వైజ్గా, మాకు సపరేట్గా మమ్మల్ని డివైడ్ చేస్తూ ఎవరి నిర్ణయాలు వాళ్ళకు జిల్లా వైజ్గా కూడా తీసుకోవడం జరిగింది. ఇక్కడ సొంతంగా ఆలోచన తీసుకోవాలంటే ఇంతమంది బహుజనులు రాకపోవు కదా. మరి మొన్నటికి మొన్న తెలంగాణ భవన్లో నిన్ననే అంతమంది జాయిన్ అయ్యారు. ఆ తెలంగాణ భవన్లో మీకు న్యాయం జరిగింది అనుకుంటున్నారా మీరు, మనస్ఫూర్తిగా చెప్పండి. ఇప్పుడు చూశాను ఇంటర్వ్యూస్లో, కొన్ని ఇంటర్వ్యూస్లో మీరు అడిగేది అంటే మమ్మల్ని కుర్చీలలో కూర్చోబెడితేనే జరిగినట్ట, ఎక్కడ కూర్చున్నా మాకు అంటే బీఆర్ఎస్ పార్టీ ఒక జాతీయ పార్టీ అయినప్పటికీ కూడా సో ఆ జాయినింగ్ ఏదైతే తెలంగాణ భవన్లో జరిగిన జాయినింగ్లో కూడా చూడవచ్చు, పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు కూడా ఆ మీటింగ్కి వస్తారని చెప్పి కూడా పెద్ద ఎత్తున వార్తలు వచ్చినాయి. లైక్ కేటీఆర్ గారు వస్తున్నారు, హరీష్ రావు గారు వస్తున్నారు, వీళ్ళ సమక్షంలో కూడా బీఎస్పీ పార్టీ నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీలోకి పెద్ద ఎత్తున వెళ్ళబోతున్నారని చెప్పి కూడా వార్తలు వచ్చినాయి. సడన్గా అక్కడికి వెళ్ళేసరికి ఎవరు రాలే, ముఖ్య నాయకులు కూడా ఎవరు రాలే. సో వచ్చారు అంటే బల్కా సుమన్ గారు, అలాగే ఆ కేకే గారు కూడా వచ్చారు, వెంటనే మళ్ళీ వెళ్ళిపోవడం జరిగింది. యాక్చువల్లీ కేటీఆర్ గారు వస్తున్నారు చెప్పారు, మీరు అడిగిన క్వశ్చన్ బాగుంది. కానీ ఇప్పుడు ముఖ్య నాయకుడు అక్కడ లేడు అనేది మీరు అడిగారు కదా, అక్కడ లేడు అంటే ఇప్పుడు రాబోయేది ఎంపీ ఎలక్షన్స్, వాళ్ళ నిర్ణయాల్లో వాళ్ళు క్యాండిడేట్స్ నిలబెట్టుకోవడానికి వాళ్ళు కొద్దిగా ఆలోచనలో ఉన్నారు, వాళ్ళు ఈ మీటింగ్స్ అటెండ్ కాకుండా ముఖ్యంగా మొత్తానికి మీరే అధినేత అన్నట్టు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని
ఆ మీటింగ్ వరకు సార్ అండ్ అక్కడ ఉన్న బాలక సుమనన్న గారు వాళ్ళు వాళ్ళే చేశారు. అంటే మీకు అన్యాయం జరగలేదు? అన్యాయం ఎట్లా జరుగుతుంది? జరగలేదు. ఎట్లా అంటే మీరు చెప్పండి, ఈ అన్యాయం జరిగిందంటే దాని గురించి చాలా మంది అంటున్నారు, అదే బహుజనులకు మళ్ళీ ఇక్కడ కూడా దొరల పాలన దోపిడి పాలన చెప్పిన వ్యక్తికి కూడా పార్టీలో జాయిన్ అయ్యాక కూడా నిన్న జాయినింగ్ విషయంలో కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. సరే ఇది పక్కన పెడితే ఆర్ఎస్పీ గారు అలాగే మీరు అందరు కలిసి పార్టీలో కేసీఆర్ సమక్షంలో జాయిన్ అవుదామని చెప్పి అనుకున్నాం, వాస్తవంగా నిజాలు చెప్పండి. ఆ రోజు ఫస్ట్ మీరు అనుకున్న ప్లాన్ ఏంది, జరిగిన ప్లాన్ ఏంది ఆ రోజు? అదే చెప్పారు మాకు, ఫస్ట్ తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ ఉంటుంది, తర్వాత ఫామ్ హౌస్కి వెళ్ళడం ఉంటుందని అదే చెప్పాడు. సో అదే చెప్పారు. సో నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం తెలంగాణ భవన్లో జాయినింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి కూడా చెప్పినారని, లాస్ట్ చివరిగా ప్లాన్ మార్చి కూడా కేసీఆర్ ఫామ్ హౌస్లో పెట్టినట్టు మాకు సమాచారం ఉంది. రేకుల షెడ్ కిందంటారా? మరి కూర్చున్న మన మాజీ ముఖ్యమంత్రి కూడా రేకుల కిందనే కూర్చొని మాకు చాలాసేపు వెయిట్ చేపించారు. బహుజనులని ఈ బీఎస్పీ కార్యకర్తలను కూడా చాలాసేపు వెయిట్ చేపించారు, ఒక షెడ్ కింద కూర్చోబెట్టి ఆ గౌరవం కూడా సరిగా ఇవ్వలేదు అని చెప్పి కూడా చెప్తున్నారు. మరి గౌరవం అంటే ఫామ్ హౌస్ అనేది ఆయనకి మాకు చెప్పాడు, ఇది ఫామ్ హౌస్ ఫామ్ హౌస్ అంటారు, అది పంట పొలాల ఫామ్ హౌస్ లాగా ఉంది చూస్తే, మేము చూసినట్టయితే. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారితో కూడా ఈక్వల్గా కూర్చొని ఒక మాజీ ముఖ్యమంత్రి గారు అదే రేకుల షెడ్ కింద కూర్చొని 3 అవర్స్ అంత పెద్ద ఏజీలో ఉండి తను కూడా 3 అవర్స్ కంటిన్యూ అవుతూ మాట్లాడారు. ఆ లేట్ అయ్యే సమయంలో వీళ్ళకి వచ్చిన వాళ్ళకి ఆకలితుంది అనేసి తెల్ల రైస్ తోటి పెట్టినా తినచ్చేటోళ్ళం మేము అట్లా. అంటే వాళ్ళు ఆ టైంలో మాకు ఫుడ్ అరేంజ్మెంట్ అక్కడక్కడ చేశారు, హోటల్లో చెప్పారు. అంటే ఇప్పుడు గౌరవం అనేది మనం తెచ్చుకోవాలి, గుంజుకోవాలి, మనం దక్కించుకోవాలి. కింద కూర్చున్నా మీద కూర్చున్నాం అని పక్కన పెట్టండి, మీరు కూడా ఆలోచించండి ఒకసారి. ఎందుకంటే ఇప్పుడు మీరు కూడా చాలా మీడియా వాళ్ళైనా ఎవరైనా ఈ క్వశ్చన్ చాలామంది అడుగుతున్నారు, రేఖల కింద వాటి కింద కూర్చున్నంత మాత్రమే మాకు మేము కింద స్థాయి తగ్గిపోలేదు, మాకు మాతో ఉన్న వ్యక్తి కూడా అక్కడే కూర్చున్నారు అనేది నేను గౌరవంగా చెప్పుకుంటున్నాను. 3 అవర్స్. సో మీరు మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా వరంగల్ తూర్పు నుంచి కూడా పోటీ చేయడం జరిగింది. సో బీఆర్ఎస్ పార్టీ అంటే ఒక పెద్ద సముద్రం అది. సో ఆ సముద్రంలో మీరు అందరూ ఇప్పుడు దుంకినారు, పార్టీ మొత్తం దుంకినారు. సో పార్టీల సంబంధిక బీఎస్పీలో ఉన్నారు. సో అందులో కొంతమంది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అభిమానించే వ్యక్తులు కూడా ఆ బీఆర్ఎస్ పార్టీలోకి రావడం జరిగింది. సో మీకున్న వాల్యూ కానీ స్టేటస్ కానీ, సో బీఎస్పీ పార్టీలో ఉంటే పుష్పితలయ అంటే ఒక వేరే క్యాండిడేట్ అనమాట. సో షీఈస్ డిఫరెంట్ టోటల్లీ, ఎందుకంటే ఆల్రెడీ షీఈస్ కంటెస్టెంట్ ఎమ్మెల్యే, ఆ తూర్పు నుంచి పోటీ చేసింది. సో ఇదే స్థానం ఏదైతే ఉన్న ఈ వాల్యూస్ కానీ, ఇది ఎక్స్పర్ట్ కానీ, ఒక గుర్తింపు కానీ, అది బీఆర్ఎస్ పార్టీతో సాధ్యమవుతుందా మీకు? యాక్చువల్లీ మీరు ఇది మంచిగా గుర్తు తెచ్చారు నాకు. ఇదే 2004లో మా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ అయిన వ్యక్తి కూడా కేసీఆర్ గారిని వెళ్ళి అడగడం జరిగింది టికెట్. అప్పుడు ఆలోచించి కొద్దిగా ఇవ్వలేకపోయారు. తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మరి 2023లో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బహుజన సమాజ్ పార్టీలో నన్ను తీసుకొని నాకు గౌరవం దక్కించారు. అదే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారితో అడుగులు వేస్తున్నాను కాబట్టి అదే గౌరవం నాకు ఖచ్చితంగా గౌరవనీయులైన కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు ఖచ్చితంగా మాకు అవకాశం దక్కిస్తారని నేను ఆశిస్తున్నాను, అభినందిస్తున్నాను. ఎందుకంటే చంద్రశేఖర్ గారికి తెలుసు, ఎందుకంటే ఒక ఇప్పుడు యాక్చువల్లీ తను ఉన్నప్పుడే మాకు ఆధార్ కార్డ్స్ అవన్నీ ఇప్పించడం జరిగింది. అంతకుముందు మేము కూడా రోడ్ల మీద దున్కాము, రోడ్ల మీద ధర్నాలు చేసాము, మాకు గుర్తింపు లేదు, మాకు గుర్తింపు కార్డు ఐడీ కార్డ్స్ ఎన్నో విధాలుగా అడిగాము, మాకు అప్పుడు చేశారు. కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజుల్లో మమ్మల్ని కూడా పార్లమెంట్కి ఖచ్చితంగా ఒక బహుజన బిడ్డ ఉన్న వ్యక్తి అయినా ఏ బిడ్డ అయినా కానీ ఒక ట్రాన్స్జెండర్ బిడ్డని ఖచ్చితంగా అసెంబ్లీలో కూర్చోబెడతాడు. ఇది నేను ఖచ్చితంగా గర్వంగా ఇదే ఇంటర్వ్యూ మళ్ళీ మేము ఒకవేళ గెలిచి బయటకు వచ్చి నేను చెప్తాను 100%. సో చూసుకున్నట్టయితే బీఎస్పీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ పొత్తులో ఉన్నప్పుడు కూడా 2 సీట్లు బీఎస్పీ పార్టీకి ఇస్తామని చెప్పి కూడా ప్రకటించడం జరిగింది. సో ఇప్పుడు తను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆల్రెడీ టికెట్ కన్ఫర్మ్ అయింది, నాగర్కర్నూల్ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు. సో అతని నమ్మొచ్చిన క్యాడర్ లైక్ మీరు కానీ ఇంకొంతమంది మీ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు, ఎంపీ టికెట్ ఆశించిన వ్యక్తులు కూడా టికెట్ పక్కన పెట్టి కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అడుగుజాడని అడుగుతామని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీలోకి రావడం జరిగింది. సో ఆల్రెడీ మీ అధ్యక్షుడు లైక్ ఇంతకుముందుకి బీఆర్ఎస్ బీఎస్పీ పార్టీలో ఉండే కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారు కాబట్టి సో తనకు ఎంపీ టికెట్ వచ్చేసింది. సో మరి క్యాడర్ ఏం కావాలి, పార్టీ టికెట్ ఆశించిన వ్యక్తులు, ఎంపీ టికెట్ ఆశించిన వ్యక్తులు ఏం కావాలి? ఇప్పుడు ఏ పార్టీలో ఇప్పుడు పడిపోయిన పార్టీని నిలబెట్టడానికి
వాళ్ళకి ఒక కొండంత ధైర్యంగా చదువుకున్న ఉద్యమ నేత డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బీఆర్ఎస్లో జాయిన్ అయ్యి మరి వాళ్ళంత అంత ఇబ్బందిలో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి సపోర్ట్ మాది కావాలి, మా సపోర్ట్ వాళ్ళకి కావాలి. సో ఇలాంటి తరుణంలో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి మరి అలాగే నాగర్ కర్నూల్ అంటూ హైదరాబాద్ అంటూ 2 సీట్లు కేటాయించడం జరిగింది. మరి నాగర్ కర్నూల్ పాలమూరి బిడ్డను కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు కూడా ఆ బాధ్యత ఉంది గెలిపించుకోవాలి. ఎందుకంటే టికెట్ ఇవ్వడమే కాదు, గెలిపించుకునే దిశగా వాళ్ళు ఆర్ఎస్ క్యాడర్ కూడా పనిచేసి బీఎస్పీ క్యాడర్ పాత బీఎస్పీ క్యాడర్ కూడా పనిచేసి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని మరి ఖచ్చితంగా పార్లమెంట్లో వాళ్ళ వాయిస్ వినిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఒకటి గెలిస్తేనే మీ భవిష్యత్తు మారుతుందా అని చాలామంది అనుకుంటున్నారు. ప్రవీణ్ కుమార్ గారు జెండా మారచ్చు, ఎజెండా మారదండి. ప్రవీణ్ కుమార్ గారు ఖచ్చితంగా న్యాయం చేస్తారు ఎలాంటి వ్యక్తికైనా. అతన్ని నమ్ముకున్న వ్యక్తులు ఎప్పుడు బాధపడరు, కన్నీరు కార్చరు. యాక్చువల్లీ నాకు ఇల్లు కూడా లేదు, నేను ఎక్కడికైనా వెళ్ళాలంటే బట్ ఎవరినైనా హెల్ప్ తీసుకొని వెళ్ళాలి. ఎందుకు వెళ్తున్నాను, ఎందుకు పరిగెత్తుతున్నాను, నేను పనిచేసుకొని నేను బ్రతకచ్చు కదా, నేను ఎందుకు వెళ్తున్నాను. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి ఆశయాలు మహనీయుల ఆలోచన విధానం కాబట్టి, అతని అడుగుజాడలు నడుస్తున్నారు కాబట్టి, ప్రజల కోసం జనాల కోసం ఆలోచించే వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ఇతన్ని నమ్ముకున్న క్యాడర్కి మొత్తం ఏదో ఒక విధంగా హెల్ప్ చేస్తాడు. రానున్న కార్పొరేట్ ఎలక్షన్స్లో కూడా బీఆర్ఎస్ తోటి ఖచ్చితంగా మా పాత క్యాడర్ కూడా ఫోటో ఇచ్చేసే అవకాశం ఉంది. ఓకే, గతంలో కూడా మీరు మాతో షేర్ చేసుకున్నారు, ప్రచారం సమయంలో కూడా డబ్బులు లేక కూడా మీరు చాలా ఇబ్బందులు పడ్డారు ప్రచారం సమయంలో కానీ. సో వచ్చిన వాళ్ళకి ఉండడానికి ఇల్లులు కానీ, సో చాలా ఇబ్బందులు పడ్డారు. సో ఇబ్బందులు పడి కూడా ఆ జెండాని ఎప్పుడు వదిలిపెట్టలే, బీఎస్పీ జెండాని ఎప్పుడు వెంటనే మీ ఆ ట్రాన్స్ కమ్యూనిటీకి సంబంధించి కూడా చాలామంది మీకు మద్దతు తెలిపారు, మీతో దగ్గరకు వచ్చి కూడా ప్రచారం చేయడం జరిగింది. సో వాళ్ళు మీపై పెట్టుకున్న నమ్మకాన్ని కూడా మీరు అమ్ముపాలు చేశారని చెప్పి చెప్పుకోవచ్చా? గౌరవంగా ఫీల్ అయ్యారండి, ఎందుకంటే ఎక్కడున్నా మా బిడ్డ కొట్లాడుతూ పోతుంది, బీఎస్పీలో ఉన్నంత వరకు సీట్ కావాలని ఒక అసెంబ్లీలోకి ప్రశ్నించే గొంతుకు కావాలని మా బిడ్డ వెళ్ళింది, మా ట్రాన్స్జెండర్స్ మా బిడ్డ వెళ్ళింది, ఒక్కతే సింగిల్గా కొట్లాడుతూ టికెట్ తెచ్చుకుంది, ఇంత గొప్ప మంచి అవకాశం తెచ్చుకున్నది. మరి అలాగే మా పరువు తీయకుండా అధికారంలో ఉన్న పార్టీకి అంబుడు పోకుండా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి అడుగుజాడలో నడిచే మా బిడ్డ అంటే మాకు ఒక గౌరవం. అది ఒక ట్రాన్స్జెండర్ అంటే నిట్టు నిదృశ్యం, మాటిస్తే వెనుకకి తప్పరు, మాలాంటి కమ్యూనిటీకి అంత పవర్, ఒక నిజాయితీ గారుగా పౌరురాలుగా బ్రతికేది మేమే అనుకుంటాం. ఎందుకంటే మా మాటే శాసనం, మేము ఏది చెప్పినా మేము అదే మాట మేము ఉంటాం తప్ప వెనక్కి అడిగేయం. సో అధికార పార్టీలో పోయో ఏదో నామినేటెడ్ పదవో ఏదో తీసుకొని వాళ్ళతో ఉండి వాళ్ళ దగ్గర ఏదో పని చేసుకుంటూ ఉండాలని లేదు, అదే ప్రవీణ్ కుమార్ గారితో పక్కన ఉంటూ మేము అతని అడుగుజాడల్లో నడుస్తాం. అదే ఇప్పుడు ఒక అధికారం వచ్చిన పార్టీతో మేము ఉండి మాకు పదవులు తీసుకొని మేము పనిచేయదలుచుకోలేదు, మాకు అంటే మాకు ఈ డబ్బు సంపాదించుకునే తెలివి నాకు లేదు, మేము కూడా ప్రశ్నించే గొంతుకే అసెంబ్లీలో మేము కూడా ఉండాలి, అది వాళ్ళు ఇస్తారా ఇవ్వరు, వాళ్ళు అంతకుముందు ఎవరైనా మరి కనీసం ఇప్పుడు గెలిచినాక ఒక బీఎస్పీ బిడ్డ ఉంది అలా ఓడిపోయింది, మరి మమ్మల్ని ఏమైనా కంటంటే ఇలా కనీసం అడిగారా, మా కమ్యూనిటీని నేను అడిగారా, మీరు రండి మీరు మా దాంట్లో కూడా రండి అని. బీజేపీ అడుగుతుందా, మన కాంగ్రెస్ అడుగుతుందా, ఈ పార్టీలు అడగట్లేదు కదా మమ్మల్ని రమ్మని. అంటే ట్రాన్స్జెండర్స్కి మర్యాద ఇస్తలేదు, గౌరవం లేదంటారు? లేదు. సో మొన్న కాంగ్రెస్ పథకాలలో కూడా మహిళలకు ఉచిత బస్సులో కూడా ట్రాన్స్జెండర్స్కి గౌరవించింది ప్రభుత్వం. ఉచిత బస్ కాదండి, డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బీఎస్పీలో ఉన్నప్పుడు ట్రాన్స్జెండర్స్కి ఏమి ఇచ్చారు, ఏమి హామీలు ఇచ్చారు తెలుసా, ఎంత హామీలు ఇచ్చారు, పింఛన్ సపరేట్, 1 ఇయర్కి వాళ్ళకి ఇంత అమౌంట్ అనేది, మాకు సపరేట్గా మంచి విద్య అనేది ఇస్తానన్నాడు. అదే మరి ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఒక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఒక ట్రాన్స్జెండర్స్ గురించి ఎవరైనా గొంతెత్తి మాట్లాడారా, అడిగారా, వీళ్ళకి ఇది చేస్తానని అడిగారా, ఏమని చెప్పారా? మమ్మల్ని గొర్రెల మందలో కలుపుతూ పోతున్నారు. అంటే వాళ్ళ పట్టించుకోరండి, ఫస్ట్ ట్రాన్స్జెండర్ అనే వ్యక్తిని పట్టించుకోరు. ట్రాన్స్జెండర్స్ని పిలిచి గౌరవంగా కూర్చోబెట్టి మాట్లాడదామని ఎవరు అడగరు, మా ఓట్లను కొనుక్కుంటారు వీళ్ళు. మమ్మల్ని అధికారంలో తీసుకొచ్చే ఆలోచన ఎవరికి లేదు, షేమ్ ఆఫ్ ద గవర్నమెంట్ అంతే అంటారు. సో గతంలో కూడా మీరు బీఎస్పీ పార్టీలు ఉన్నప్పుడు కూడా దుమ్మెత్తి పోసిన వ్యక్తులు మీరు ఒకరు కేసీఆర్ పైన.
అలాంటి వ్యక్తులు మీరు, అలాంటి వ్యక్తితోనే కండువ కప్పించుకొని జాయిన్ అయినారు మరి. మేము వ్యక్తిని విమర్శించలేదు, అధికారంలో ఉన్న వాళ్ళని విమర్శించాం. అంటే ఎనీ పర్సన్ ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళని ఎవరు, అప్పుడు అధికారంలో ఉన్నారు విమర్శించాం, అప్పుడు మేము బీఎస్పీలో ఉన్నాం కాబట్టి విమర్శించాం. అంటే విమర్శించేది నా కోసమో ఎవరి కోసమో కాదు, ఆల్ ద పీపుల్స్ గురించి, తెలంగాణ ప్రజల్లో పడుతున్న బాధల గురించి మేము అడిగాం. అంటే మేము ఆయనను కొట్టడానికి ఇంటికి వెళ్ళి చంపడానికి మేము వెళ్ళలేదు కదా, విమర్శిస్తేనే కదా పనులు జరిగేది. టీఎస్పీఎస్సీ గురించి కావచ్చు, దేని గురించి అయినా కానీ, అంటే నేను ప్రజల కోసమే మేము పోరాడుతున్నాము. అధికారంలో ఉన్న వ్యక్తులు, అధికారంలో ఉన్న పార్టీ, అంటే ఈ అధికారం ఉన్న నేత గురించి మేము అధికారం మీద మేము గట్టిగా ప్రశ్నిస్తాం, గొంతుక మారతాం కావచ్చు, కానీ వ్యక్తిగతంగా వ్యక్తులను మేము. ఓకే, సో మీరు బీఎస్పీ పార్టీ కండువాపుకొని కొన్ని ఏళ్ళ నుంచి ప్రయాణం చేస్తున్నారు, సో సడన్గా ఆ కండువ మెడలకే జరిపిన తర్వాత కూడా బీఆర్ఎస్ కండువ కప్పుకున్నప్పుడు మీ ఫీల్ ఏంటి అసలు? నిన్న యాక్చువల్లీ మేము ప్రగతి భవన్ వచ్చినప్పుడు నైట్ పడుకున్నాం, తెల్లారి ఇన్ని వెహికల్స్ మాట్లాడుకుంటున్నాం, ఇన్ని వెహికల్స్ వెళ్ళాలంటే వెహికల్స్కి ఇన్ని జెండాలు కట్టాలి, ఇన్ని కర్రలు కావాలి, మా థింకింగ్ అదే పోయింది. అంటే మాకు బీఎస్పీ పార్టీ అనేది ఒక నీలి కలర్, ఎవరైనా ఆశపడేది సంతోషపడేది నీలి కలర్ని, ఆడబిడ్డ అయినా ఎవరైనా కానీ. సో ఆ నీలి కలర్ని వదిలేసి వెళ్ళడం అనేది కొద్దిగా బాధగా ఉంది. ఎందుకంటే మేము పొత్తుతో కూడి మేము వెళ్తే బాగుండేది కావచ్చు, బట్ ఇలా డైరెక్ట్ ప్రవీణ్ కుమార్ గారు డిసిషన్ తీసుకుంటే నా మైండ్ మారిపోయింది. ఇంకా అంటే ప్రవీణ్ కుమార్ గారి ఈజ్ ప్రవీణ్ కుమార్ గారు, నాకు వేరే పార్టీలో టికెట్ ఇస్తా, నేను నిలబెడతానని నేను వెళ్ళాను. ఎందుకు అంత అంత అభిమానం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అంటే? గుర్తింపు ప్లాట్ఫారం అవుతాను కదా, ప్లాట్ఫారం లేదు ట్రైన్ నడవదు కదా. ఆ ప్లాట్ఫామ్ ఇచ్చిన వ్యక్తిని మర్చిపోవాలంటే ఎలా మర్చిపోతారు? మై గ్రాండ్ ఫాదర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. ఐఎమ్ నాట్ లివ్ విత్ దట్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని వదిలేదే లేదు. సో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అంటే నచ్చే క్వాలిటీస్ ఏంది మీకు? ప్రశ్నించే గొంతిక, నచ్చని క్వాలిటీస్? నచ్చినవి చెప్తా, ఫస్ట్ వినండి. ఎందుకంటే ఒక 10 లక్షల మంది జీవితానికి మంచి దారి చూపించిన వ్యక్తి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. మంచి విద్యను నేర్పించి ఉన్నతమైన శిఖరాలకు ఎక్కించింది డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. ఇలాంటి మంచి వ్యక్తి ఎన్నో మంచి పనులు చేశారు, ఇంకా చాలా. ఇంకా వాళ్ళ పిల్లలు కూడా చూడండి, డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కాగజ్ నగర్లో పోటీ చేసినప్పుడు తన పిల్లలు వెన్నుంటనే ఉండి పనిచేశారు. అంటే ఇప్పుడు మా భర్త, ఇప్పుడు ఆల్మోస్ట్ ఎవరైనా ఎనీ పర్సన్ భార్య పిల్లలను అందరినీ వదిలేసుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు, భార్య పిల్లలు వచ్చి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి కోసం పనిచేసిన వాళ్ళు ఉన్నారు. అందుకే అంత మంచి పని చేస్తున్నారు కాబట్టి మంచి పర్సన్గా మేము ట్రీట్ చేస్తున్నాం. అట్లా ఇంకా నచ్చని క్వాలిటీస్? నచ్చనివి అంటే నచ్చినవే, ఇప్పుడు మంచి రూడ్ పోయినప్పుడు నచ్చినవే కనబడతాయి కానీ నచ్చని కనబడాయి. అట్లా సరే, మీ బహుజనులు అందరూ అంతా బహుజనులు అంతా సంతోషంగా ఉన్నారనుకుంటున్నారా మీరు? ఖచ్చితంగా సంతోషంగా ఉన్నాం. ప్రవీణ్ కుమార్ గారు మంచి నిర్ణయం తీసుకున్నారండి, మంచి నిర్ణయం తీసుకున్నారని చెప్పి మీరు అనుకుంటున్నారు. సో ఎప్పుడైతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారితో వచ్చిన మనుషులు ఎవరైతే ఉన్నారో, ఆయనకు నచ్చిన వ్యక్తులు కానీ, ఆయనతో వెంట తిరిగే వ్యక్తులు కానీ, సో వాళ్ళే పార్టీ నుంచి వెళ్ళిపోయారు, మిగతా క్యాడర్ మొత్తం బీఎస్పీలోనే ఉంది అని చెప్పి కూడా వస్తున్న వార్తలు. మరి వాళ్ళందరూ ఓట్లేశారా? అట్లా వెళ్ళిన వాళ్ళందరూ అంతకుముందు బీఎస్పీలో ఉన్నప్పుడు ఓట్లేశారా? తన వెన్నుంటే ఉండి తనకు వెన్ను పోటు పడిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే గతంలో కూడా బీఎస్పీ పార్టీలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు రాకన్నా ముందే ఓటింగ్ పర్సెంట్ బాగుంది, తను వచ్చిన తర్వాత కూడా 10% ఓటింగ్ తగ్గిపోయింది అని చెప్పి కూడా అంటున్నారు. ఇప్పుడు సరే పోతా పోనీ అని చెప్పి కూడా లైట్ తీసుకుంటున్నారు వాళ్ళు. బాధపడాల్సింది మేము కాదు పోయినందుకు, మరి అధినేత సంతోషపడుతున్నారు అంటున్నారు వాళ్ళు. సంతోషపడుతున్నారా? సరే, రానున్న రోజుల్లో బీఎస్పీ క్యాడర్ ఎలా ఉంటుందో చూస్తాం కదా మనమైతే. బీఎస్పీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ నడుస్తూనే ఉంటాయి, బీజేపీ. సో ఈ పార్టీలల్లా, సో బీఎస్పీ పార్టీ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఎలా ఉన్నప్పుడు ఎలా ఉంది, పోయినాక ఎలా ఉంది అనేది మాటలు వాళ్ళ మాటల్లో కూడా విందాం. మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ లో కూడా చూసుకుందాం, ఎంతమంది పేదింటి బిడ్డలకు టికెట్స్ వస్తాయి, ఎంతమంది పేదింటి బిడ్డలు ఎమ్మెల్యేగా కొనసాగుతారో చూద్దాం అది కూడా. సో పేదింటి బిడ్డలు అని చెప్పి మీరు అంటున్నారు, గత 10 సంవత్సరాలు దొరల పాలన, దోపిడి పాలన, రాష్ట్రం మొత్తం చిక్కులో పడిపోయిందని చెప్పింది కూడా మీరే. సో అలాంటి దొర పక్కనే పోయి దొర చేతిలో మీకు వెళ్ళి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు జాయిన్ అయ్యారు అని చెప్పి కూడా వార్తలు వస్తున్నాయి. ఇంకోటి కేసీఆర్ వదిలిన బాణం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అని చెప్పి అంటున్నారు.
చాలా మంచి క్వశ్చన్. మరి కాగజ్ నగర్ లో పోటీ చేసినప్పుడు కేసీఆర్ వదిలిన బాణం అంటున్నారు కదా మీరు, మరి అప్పుడు గెలవచ్చు కదా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, ఎందుకు గెలవలేదు అక్కడ? కోనేరు కొన్నప్పుడు ఒక ఫోన్ చేస్తే పక్కకు ఉండాలి కదా, మరి ఆయన పక్కన ఉండకుండా మా మీద ఆయన మీద దాడులు జరిగినాయి, ఎన్నో ఎన్నో విధంగా బూతులలో కూడా ఎన్నో దాడులు జరిగినాయి, మరి అదే కేసీఆర్ వదిలిన బాణం అయితే ఎందుకు గెలవలేకపోయాడు అనేది జనాలు ఆలోచించాలి. జనాలు చాలా మంది కూడా అనే ప్రశ్న ఇది. కేసీఆర్ వదిలిన బాణం అంటే నమ్మని వ్యక్తులు వాళ్ళకి చెప్తున్నా నేను, ఎవరైతే కేసీఆర్ వదిలిన బాణం అంటే మరి సరే అండి, కేసీఆర్ వదిలిన బాణం అయితే ఎందుకు గెలవలేకపోయాడు కాగజ్ నగర్ లో? గెలవాలి, ఎక్కువ మెజారిటీతో గెలవాలి, అక్కడ ఎందుకు గెలవలేకపోయింది? మీ అవునా కాదా, నిజమా కాదా ఇది? అదే అందుకే కేసీఆర్ వదిలిన బాణం కాదు, డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మరి మాయావతి గారి మీద ఎంతో నమ్మకమైన ఆలోచన పెట్టుకొని శక్తి ప్రయత్నాలు చేస్తూ బహుజనవాదాన్ని ముందుకు తీసుకొచ్చారండి. సో ఇంకోటి గూగుల్లో కూడా హూఈస్ ద ఫేమస్ ట్రాన్స్జెండర్స్ ఇన్ తెలంగాణ అని కొడితే మీ పేరు వస్తుంది, సో విత్ మీ ఫోటో వస్తుంది, సో ఎలా అనిపిస్తుంది? ఐఎమ్ సో హ్యాపీ, బట్ అసలు ఒక గూగుల్ కూడా గుర్తించిందని గూగుల్కి ధన్యవాదాలు. సో మా లాంటి వ్యక్తుల్ని కూడా ఇంతవరకు తీసుకొచ్చింది అంటే డాక్టర్ మరి మన శ్రీమతి అమ్మ పేరు జానకి అమ్మ గారు, తన పేరు నా పేరు కూడా వచ్చింది పుష్పితలయ్య గారు. సో మా పేర్లు వచ్చినందుకు మేము గౌరవపడుతున్నామండి. మమ్మల్ని ఇలాగే ముందుకు తీసుకెళ్ళుకుంటూ మమ్మల్ని కూడా పార్టీలలో ఒక వ్యక్తిగా తనతో అక్క చెల్లిగా ముందుకు తీసుకెళ్తే మేము ఖచ్చితంగా ప్రాణాలను బలంగా పెట్టుకొని వాళ్ళ కోసం పనిచేస్తాం. బీఆర్ఎస్ కార్యకర్తలకు అన్నలు అక్కలు చెల్లెలు అందరికీ ఒకటే విన్నపించుకుంటున్నా, అందరికీ మాలాంటి వ్యక్తుల్ని కూడా మీతో కలుపుకపోయి పనిచేస్తే మేము ప్రాణత్యాగం చేయడానికి సిద్ధంగా. తెలంగాణ రావడానికి కేసీఆర్ గారు ఎంత కొట్లాడి తెచ్చిండో తెలంగాణను, అంతే కొట్లాడి మళ్ళీ అధికారం తీసుకొస్తాం. ఓకే, సో చివరిగా మీ వరంగల్ తూర్పు ప్రజలకైతే ఏంది, తెలంగాణ ప్రజలకైతే ఏంది, మీ ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళకైతే ఏంది, బహుజన బిడ్డలకైతే ఏంది, సో మీరు చెప్పాలంటే ఏం చెప్తారు? తెలంగాణ ప్రజానికానికి అందరికీ జయ భీములు. మరి నేను ఒకటే మీ బిడ్డని, మరి నేను మీ పుష్పితలయ్యను, వరంగల్ తూర్పులో కాంటెస్ట్ చేసిన బహుజన బిడ్డని, మరి ఇప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ గారి మీదుగా నేను జాయిన్ అవ్వడం జరిగింది. మరి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఎప్పుడైనా ఆలోచించే నిర్ణయం తీసుకుంటాడు. ప్రవీణ్ కుమార్ గారు ఆలోచన విధానం అందరికీ తెలుసు. ఒక ఐపీఎస్ ఆఫీసర్ బీఎస్పీలో ఉన్నప్పుడు మీరు ఎంతో కొట్లాడారు ప్రవీణ్ కుమార్ గారి గురించి. ఇది కొట్లాడిన వాళ్ళ గురించి చెప్తా, కొట్లాడని గురించి వాళ్ళ గురించి కూడా నేను చెప్తున్నాను. ఎందుకంటే కొట్లాడిన వ్యక్తులు అప్పుడు బీఎస్పీలో ఉన్నప్పుడు కొట్లాడారు కదా, మరి అదే ప్రవీణ్ కుమార్ గారు మంచి చేస్తేనే మీకు మంచి అనిపించి కొట్లాడారు కాబట్టి అదే విధంగా మరి పాలమూరి బిడ్డని మనం ఖచ్చితంగా నాగర్ కర్నూలులో ఎక్కువ మెజార్టీతో గెలిపించుకుంటే మన బిడ్డ అక్కడ మాట్లాడతారు, ప్రశ్నించే గొంతుకై మాట్లాడి మన కోసము నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ టర్ను మనల్ని కూడా నిలబెడతాడు ఖచ్చితంగా. మరి మన మన మాకలకి కూడా నేను మరి ట్రాన్స్జెండర్ సిస్టర్స్కి అందరికీ నేను విన్నపించుకుంటున్నాను, మన వ్యక్తిత్వం మనకు తెలుసు, మనం ఎన్నో బాధలు పడి మనం రోడ్డు మీద కనీసం ఆటో కోసం వెళ్తేనే ఆటో నలుగురిని అడిగి వాళ్ళని దింపేయాలన్నా మనల్ని సపరేట్గా తీసుకెళ్లాలని ఎంతో ఎంతో ఎక్కువ డబ్బులు అడుగుతారు, మనల్ని ఎంతో అవమానంగా చూసే సమాజంలో మనం బ్రతుకుతున్నాము. మరి ఇప్పుడు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్లో ఖచ్చితంగా మన బీఆర్ఎస్ గుర్తును, మనం ఈ కారు గుర్తును ఖచ్చితంగా తీసుకొచ్చుకోవాలి. ఎందుకంటే భారత రాజ్యాంగం పెనుముప్పులో ఉంది కాబట్టి మీరు ఒక్కసారి భారత రాజ్యాంగం మారితే మనం ఎంతో ఇబ్బందులు పడతాము. మరి ఆ భారత రాజ్యాంగాన్ని కాపాడుకునే వ్యక్తులం మనము, మరి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా అదే నిర్ణయం తీసుకున్నారు, భారత రాజ్యాంగం చాలా ఇబ్బందులు ఉందని తెలుసుకున్న వ్యక్తి. మరి మనం కూడా బీజేపీ వస్తే మరి మహిళలపై దాడులు జరుగుతున్నాయి మణిపూర్లో, ఎంతో చర్చలపైన బట్టలు ఊడదీసి రేప్ చేసి చంపి కొట్టుకుంటూ తరిమేసిన గూండాయిజం మరి బీజేపీది. మరి అలాంటి గూండాలకు ముందుకెళ్తే మనం ఇంకా ఇబ్బందులు పడిపోయే అవకాశాలు ఉన్నాయి. అంటే మనకు వచ్చి మాటలు ఇస్తారు తప్ప పనులు చేయరు. మరి తెలంగాణ ప్రజలకు అందరికీ నేను విన్నపించుకునేది ఒకటే, మరి కేసీఆర్ గారు మరి ఇంత మంచి అవకాశం ఇచ్చిండు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి. అవకాశం అంటే నేను పంపిస్తున్నా నువ్వు పోయి గెలుపో బాబు అని చెప్పారు కాబట్టి మీరు కూడా అందరూ కూడా ఇక్కడ ఉన్న బిడ్డలందరికీ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను, మీరందరూ కూడా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు నిలబడి ఏ గుర్తుందో ఆ గుర్తుకు ఖచ్చితంగా ఓటు వేసి గెలిపించాలి ఎక్కువ మెజార్టీతో. మరి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఎన్నో త్యాగాలు చేస్తూ ఎన్నో అవమానాలు పడుతూ ఎన్నో వన్ డే మనం ఒకరోజే ఎండల్లో తిరగాలంటే ఎంతో బాధపడుతున్నాం కాబట్టి మరి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు రోజు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం తెలంగాణ ప్రజల్లో ఉంటున్న వ్యక్తి, ప్రజానాయకుడు కాబట్టి మీ ప్రజలందరూ మనం ప్రజల ఖచ్చితంగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి గెలిపే
దిశగా పనిచేస్తూ ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. సో ఓకే పుష్పితలాయ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో మీరు కూడా అనుకున్న గోల్స్ రీచ్ అవ్వాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.